హే గైస్, నేను ఈరోజు భారతదేశంలోని చెన్నైకి పక్కన ఉన్న మహాబలిపురం బీచ్లో ఉన్నాను. ఇది ఒక పురాతన ప్రదేశం. నేను ఈ ప్లేస్ గురించి ఆల్రెడీ చాలా వీడియోలను పోస్ట్ చేశాను, కానీ ఈరోజు నేను సముద్రంలో మునిగిపోయిన నీటి అడుగు భాగంలో ఉన్న గుడులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సాక్ష్యాలను మీకు చూపించబోతున్నాను. సముద్రపు ఒడ్డున జలశయన అని పిలువబడే ఒక అద్భుతమైన గుడిని మనం చూడవచ్చు. ఈ పేరు గురించి మీరెప్పుడు వినుండరని నేను బెట్ వేయగలను. ఇప్పుడున్న ప్రజలకు ఇది కేవలం తీర దేవాలయం అంటే షోర్ టెంపుల్ అని మాత్రమే తెలుసు. కానీ ఈ గుడి లోపల ఉన్న ఒక శాసనమే దాని అసలు పేరు జలశయన అని తెలుపుతుంది. జలశయన అంటే అర్థమేంటి? దాని అర్థమేంటంటే నీటిలో విశ్రాంతి అని అర్థం. సముద్రానికి తాకుతూ ఉన్న ఈ గుడికి చాలా సరైన పేరే. ఈ గుడిని కనీసం 1100 సంవత్సరాలకు ముందు నిర్మించుంటారు. అయితే ఈరోజు నా ఫోకస్ మొత్తం ఈ సముద్రంలో మునిగిన ఈ గుడిపైనే ఉంటుంది. నిజంగానే ఈ సముద్రపు నీటి అడుగు భాగంలో నిర్మాణాలు ఉన్నాయా? షోర్ టెంపుల్కి బయట నీటిలో ఒక రాయి నిలబడి ఉంది. ఈరోజు ఈ సముద్రపు ఒడ్డున ఉన్న గుడి చుట్టూ కంచెవేశారు, కాబట్టి నేను ఈ గుడి నుండి ఈ ప్రదేశానికి వెళ్ళలేను. కాని మనం చూస్తున్న ఈ స్ట్రక్చర్ ఇంకొక గుడి యొక్క నిర్మాణంలో ఒక భాగంగా అయి ఉంటుంది. మీరు దీన్ని బాగా గమనించి చూస్తే ఇందులో ఉలి గుర్తులను మీరు చూడవచ్చు. కానీ ఒకవేళ మీరు ఈ నీటిని నడుచుకుంటూ ఆ వైపుకు వెళ్లి చూశారంటే మీకు ఏం కనిపిస్తుందో తెలుసా? ఇదిగో ఈ విధంగానే ఉంటుంది. క్లియర్ గా చూడండి, ఇందులో ఒక చిన్న రెక్టాంగులర్ షేప్ లో ఒక చాంబర్ ని, అలానే ఈ రాయిలో కొన్ని దేవతలను కూడా చెక్కారు చూడండి. ఇదంతా కనీసం 1300 సంవత్సరాలకు ముందే చేశారు. ఇంకా అక్కడ చూడండి, ఇంకొక రాయి నీటి మధ్యలో ఉంది చూడండి, అది కూడా పూర్తిగా నీటిలో పడి ఉన్న మరో పురాతన స్మారక చిహ్నమే. ఈ సముద్రంలో మునిగిపోయిన చాలా పురాతన గుడులు వాటిని మనం కనిపెడతామని వెయిట్ చేస్తూ ఉన్నాయని ఇది మనకు ప్రూవ్ చేస్తుంది. అయితే ఈ నీటిలో మునిగిన ఈ గుడులకు సంబంధించిన అతి ముఖ్యమైన సాక్ష్యాలన్నీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ దగ్గరే ఉన్నాయి. 2002లో గవర్నమెంట్ ఆర్కియాలజిస్టులు నీటి అడుగు భాగంలో అన్వేషించినప్పుడు నీటి లోపల పురాతన కాలం నాటి కొన్ని విరిగిన స్తంభాలు, డ్యామేజ్ అయిన గోడలు మరియు ఇతర నిర్మాణాలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. సో మహాబలిపురం యొక్క సముద్రపు నీటి లోపల మునిగిపోయిన గుడులు ఉన్నాయనేది నిజమే. అయితే మొత్తం ఎన్ని గుడులు ఈ నీటి అడుగున ఉన్నాయి? సుమారు 700 సంవత్సరాలకు ముందు సముద్రంలో ప్రయాణించిన మార్కో పోలో అనే ఇటాలియన్ ట్రావెలర్ ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు. ఈ సముద్రపు ఒడ్డున మొత్తం 7 అతిపెద్ద గుడులు ఉన్నాయని, వాటిని 7 గోపురాలు అని పిలుస్తారని మార్కో పోలో చెప్పారు. ఈ గుడులు ఖచ్చితంగా చాలా పెద్దవిగా ఉండుండాలి, ఎందుకంటే అవి చాలా దూరం నుండి చూసినా కూడా క్లియర్ గా కనిపిస్తాయి. గత 700 సంవత్సరాలలో ఈ తీర ప్రాంతం చాలా సునామీలకు గురైంది. అలానే ఇక్కడ ఉన్న నీటి మట్టం కూడా పెరుగుతుంది, కాబట్టి ఈరోజు ఇక్కడ 7 గోపురాలలో చివరిది మాత్రమే మనం చూడగలుగుతున్నాము. అందుకే ఈ గుడిని కొన్నిసార్లు చివరి గోపురం అని పిలుస్తారు. ఈ గుడిని కూడా సముద్రపు నీరు వదలకుండా నిరంతరం ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ గుడిలోకి నీరు తరచుగా వస్తూ ఉంటుంది. అందుకే అలా జరగకుండా ఉండడానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్ద పెద్ద రాళ్లను అడ్డుగా ఉంచారు. నేను ఈ గుడి గురించి ఇంకో వీడియోలో క్లియర్ గా చెప్తాను, కానీ ఈ గుడి కాంప్లెక్స్ లోపల ఒక విచిత్రమైన చిన్న ట్యాంక్ ఉంది. ఇది రెక్టాంగులర్ షేప్ లో ఉంది. ఈ రోజు మనం దాని లోపల కొంచెం నీరును కూడా చూస్తున్నాము. కానీ నేను ఈ సైట్ కి చాలా సార్లు వచ్చాను. సమ్మర్ సీజన్ లో మీరు ఇక్కడికి వచ్చి చూసారంటే దీనికి మధ్యలో ఒక కీ హోల్ ఆకారంలో రంధ్రం ఉండడం మీరు చూడవచ్చు. ఈ రంధ్రం చాలా లోతుగా లోపలికి వెళ్లి భూగర్భ జలస్థాయిలో కలిసిపోతుంది. ఈ రంధ్రం నుండి నీరు బయటికి వస్తుంది. దాని పక్కనే చాలా లెవెల్స్ తో మార్క్ చేసిన ఒక సిలిండ్రికల్ స్ట్రక్చర్ ఉంది చూడండి. దీన్ని స్థానికులు పురాతన ఫ్లడ్ ఇండికేటర్ అని చెప్తున్నారు. అంటే ఇది సునామీ రాకను మనకు ముందే చెప్పగలదని అంటున్నారు. ఈ సిలిండర్ లోపల ఒక దేవతని కూడా చెక్కారు చూడండి. ఒకవేళ నీరు పెరిగి ఈ దేవుడి మెడ వరకు వచ్చిందంటే ఈ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోమని ఇక్కడ ఉన్న పూజారి చెప్తారంట. ఎందుకంటే రాబోయే 48 గంటల్లో ఇక్కడ వరద వస్తుందంట. సో ఇది పెరుగుతున్న నీటి గురించి హెచ్చరించే వాతావరణ సూచన పరికరం లాంటిది. కాబట్టి మహాబలిపురంలో 7 గోపురాలు ఉన్నాయనడం నిజమే. అయితే వాటిలో 6 గోపురాలు ఇప్పుడు సముద్రంలో మునిగి ఉన్నాయి. కానీ ఏదో ఒక రోజు ఆ గుడులు నా కంటపడతాయి.
అప్పుడు నేను వాటిని మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ప్లీజ్ మీ థాట్స్లను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను మీ ప్రవీణ్ మోహన్. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ప్రతి ఒక్క అప్డేట్ కోసం కింద ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నేను త్వరలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్.